ఒక నమ్మకం విశ్వాసం. కొంతమంది భారతదేశ ప్రధానంగా హిందువులుగా ఉన్నాం, ముస్లిమ్స్ ఉన్నారు, వివిధ మతస్థులు క్రిస్టియన్స్ కానీ జైన్స్ కానీ సిక్కులు కానీ వీళ్ళందరూ ఉన్నారు. కానీ మతాల పైన విశ్వాసం ఉండే వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా ఉండాల్సిన బాధ్యత పాలకుల పైన ఉంటుంది. హైదరాబాద్ టెన్షన్ కూడా వస్తాయి అట్లని చెప్పి వినాయక చవితి మానేయలేదు. కానీ కావాల్సిన ప్రికాషన్స్ తీసుకున్నాం. ఇంకొక పక్క నిమజ్జనం చేయడంలో కూడా చాలా సమస్యలు వచ్చాయి. 4 రోజులు 2 రోజులు ట్రాఫిక్ కూడా జామ్ అయ్యేది. అలాంటి సందర్భంలో కూడా ఎక్కడికక్కడ అవసరమైతే డీసెంట్రలైజ్ చేశాం, ఎక్కడ ట్యాంక్స్ ఉన్నాయో అక్కడ డీసెంట్రలైజ్ చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాం. అదే మరి కొన్ని సందర్భాల్లో క్రేన్స్ కూడా తీసుకొచ్చి ఎవరైతే భక్తులు తీసుకొస్తారో ఆ నిమజ్జనానికి సహకరించాం. ఇంకొక పక్కన ఈ ట్యాంకులన్నీ కూడా ఇదవుతాయంటే ఎప్పటికప్పుడు డీసెట్టింగ్ చేసి పొల్యూషన్ కంట్రోల్ చేశాం తప్ప భక్తుల మనోభావాలను ఎవ్వరు కూడా దెబ్బతీయలేదు, ఏ పాలకులు కూడా చేయలేదు. అది పాలకులు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఒక వినాయకుడి విషయమే కాకుండా హిందువులు కానీ ముస్లింలు కానీ వివిధ మతస్థులందరూ ఐకమత్యంగా ఉండాలంటే ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలి, ప్రతి ఒక్కరి మనోభావాన్ని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది చేసినప్పుడే సమాజంలో శాంతి అదే మరి సౌభాగ్యం ఉంటుంది తప్ప ఇంకొకటి. నేను ఒకటి ఇక్కడ కానీ ఎక్కడ కానీ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడైనా సరే ముందుగా అనౌన్స్ చేశారు, అక్కడ అనౌన్స్ కూడా చేయకపోతే కడార కోర్టులో పోయిన తర్వాత ప్రైవేట్ ప్లేస్లో చేసుకునే హక్కు ఉంది. మత విశ్వాసాన్ని గౌరవించాలి. మత విషయంలో వేరే గవర్నమెంట్ ఎవరు ఇంటర్ఫేర్ కాకూడదు. ఇది ఫండమెంటల్ రైట్, రాజ్యాంగం ఇచ్చిన